నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పొలిటికల్ వేడి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలో స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి ప్లానింగ్స్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంటే, ఏపీలో మాత్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ తో పాటే జరిగేటటువంటి పరిస్థితి ఉండటంతో ఇక్కడ కూడా పొలిటికల్ హీట్ ఉన్నటువంటిది. మనం ప్రస్తుతం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నటువంటి బీజేపీ మూడో స్థానానికి ఎందుకు పడిపోయింది, కాంగ్రెస్ కనీసం ఆనవాళ్లు లేనటువంటి కాంగ్రెస్ విజయపదంలో ఎలా గెలిచింది, కేసీఆర్ గవర్నమెంట్ పతనం అవడానికి కారణం ఏంటి అనేటటువంటి అంశాలు అందరూ చూస్తున్నటువంటిది. అయితే మనతో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు శ్రీదేవి గారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని బీజేపీ అభ్యర్థుల గెలుపుకు సంబంధించి కృషి చేసినటువంటి పరిస్థితి. అయితే ఇంత చేసినప్పటికీ కూడా బీజేపీ టీఆర్ఎస్కు అంటే బీఆర్ఎస్కు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి అనుకుంటున్నటువంటి సమయంలో బీజేపీ ఓటమికి కారణాలు ఏంటనేటటువంటి విషయాల్ని మనం ఇక పోస్ట్ మార్టంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో డోర్ టు డోర్ కావచ్చు, అలాగే రోడ్ షోల్లో కావచ్చు, అలాగే ర్యాలీల్లో కావచ్చు, పొలిటికల్ క్యాంపెయిన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఛార్జిగా పనిచేసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది శ్రీదేవి గారు. మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఇక్కడ, మరోవైపు మరో 5 రాష్ట్రాలకు జరిగినటువంటి ఎన్నికల్లో 4 రాష్ట్రాలు బీజేపీ గెలుపొందినటువంటి పరిస్థితి, అక్కడ బీజేపీ గెలుపుకు కారణాలు ఏంటి, ఇక్కడ బీజేపీ ఓటమికి కారణాలకు సంబంధించి మనం శ్రీదేవి గారితో మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మేడం నమస్తే. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి చూస్తే, బీజేపీ ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ ప్రత్యర్థి అనుకుంటూ రెండో స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఒక్కసారిగా ఓటమి పాల్గొనడం అంటే మినిమం సీట్లు ఊహించినటువంటి పరిస్థితి కూడా లేదు. అనూహ్యంగా కాంగ్రెస్ విజయానికి కారణాలు ఏమై ఉంటాయంటారు, బీజేపీ ఓటమికి కారణాలు ఏమై ఉంటాయంటారు, మిగతా రాష్ట్రాల్లో విజయం సాధించి 4 రాష్ట్రాల్లో తెలంగాణలో ఓటమికి కారణం ఏమంటారు, ఎందుకంటే మీరు బీజేపీకి సంబంధించి తెలంగాణ ఎన్నికల క్యాంపెయిన్ లో విస్తృతంగా పాల్గొన్న పరిస్థితి. నమస్తే. ఈరోజు మన ఛానల్ ప్రేక్షకులకి ముఖ్యంగా ద్వారా తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే, 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పటికీ 4 రాష్ట్రాలు బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వడం అనేది ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ఖచ్చితంగా చూపిస్తున్నారు. అక్కడ ఏదైతే రాష్ట్రం పరిపాలన చేస్తున్నారో, అంతకుముందు బీజేపీ ఉన్న రాష్ట్రం కానీ కాంగ్రెస్ ఉన్న రాష్ట్రం కూడా బీజేపీ కైవసం చేసుకుంది రాజస్థాన్లో. అయితే ఆ రాజస్థాన్లో కైవసం చేసుకున్నటువంటి స్థాన రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన చూసి విసిగిపోయి వేసారిపోయినటువంటి ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారు. బీజేపీ రాష్ట్రం బీజేపీ అధికారంలోకి వచ్చి బీజేపీ పరిపాలన చూద్దాము, బీజేపీ అధికారంలో ఉంటే కుటుంబ పాలనకి దూరంగా ఖచ్చితమైనటువంటి ప్రజా సంక్షేమ ఆలోచనలు చేసి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన చేస్తారు అనేటువంటి సంపూర్ణ మెజారిటీ రాజస్థాన్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ అదేవిధంగా మన మధ్యప్రదేశ్లో కానీ ఇవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్కి వచ్చేసరికి బీజేపీ అధికారంలో ఉంది, ఛత్తీస్గఢ్ బీజేపీ అధికారంలో ఉంది, ఎక్కడ అధికారంలో ఉన్నా కూడా మళ్ళీ నిలబెట్టుకునేటువంటి పరిపాలనని భారతీయ జనతా పార్టీ అందిస్తోంది. ఏదైతే మిజోరాంలో గొడవలు జరుగుతున్నాయి, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు అన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని నమ్మి భారతీయ జనతా పార్టీ కూటమిని ఏదైతే గెలిపించారో అక్కడ ప్రజలకి భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్న విశ్వాసం తెలియజేస్తోంది. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు పూర్తిగా సెంటిమెంటల్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు దోచుకోవడానికి మన రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారు. మన వాటానంతా కూడా వాళ్ళు మన వాటా డబ్బులతో వాళ్ళు బాగుపడుతున్నారు అనేటువంటి సెంటిమెంటల్గా ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అటువంటి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి కేసీఆర్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆయన ముందుకు వెళ్ళారు ప్రజల్లోకి తెచ్చిన పార్టీగా ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి విజన్ ఉంది, ఖచ్చితమైనటువంటి ఉద్యోగాలు నియామకాలు నియమాలు అంటూ ఆయన చెప్పినటువంటి మాటలకు ఏదైతే చెప్పాడో వాటిని నమ్మి ఓట్లు వేశారు
గెలిపించారు. ఒకసారి చూసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో చేయలేకపోయినటువంటి పనులు కూడా భవిష్యత్తులో చేస్తాడు అని భావించారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఆలోచన విస్తృతంగా అయిపోయి ఆయన రాష్ట్రంలో వచ్చిన డబ్బులు తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి కాకుండా మధ్యప్రదేశ్ లేకపోతే ఉత్తరప్రదేశ్ లేకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి పంజాబ్ లో కూడా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ రైతులు అక్కడ ఆలోచనలు అనుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితిని పేరు కూడా మార్చేసే పరిస్థితికి ఆయన చేరుకుని అటువంటి విస్తృతమైనటువంటి అధికార దాహంతో ఆయన తహతాలు ఆడడం అక్కడ ప్రజలు గమనించారు. పూర్తి స్థాయిలో అక్కడ మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు వచ్చేసరికి ఇక్కడ పూర్తిగా విశ్లేషణ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రాజకీయ అవగాహన చైతన్యం చాలా ఎక్కువ. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. ఆ ఆలోచన క్రమంలో ఈ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి తెచ్చింది బీఆర్ఎస్ టీఆర్ఎస్. బీఆర్ఎస్ గా మారిపోయింది, వాళ్ళు రూపాంతరం చెందిపోయారు. ఈ గుంగళి కుటుంబ సీతాకోక చిలుక అయిపోయింది, కుటుంబ పాలన అయిపోయింది, ఇది ఎగిరిపోయింది పక్క రాష్ట్రాలకి. ఈ రాష్ట్రంతో పని లేదు, మనం పోషించాల్సిన అవసరం లేదనేటువంటి విషయం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని భవిష్యత్తులో పూర్తిగా వీళ్ళని పక్కన పెట్టాలి అన్న ఉద్దేశంతో కాకపోయినా కొంత నియంత్రణ చెయ్యాలి అన్న ఉద్దేశంతో నియంత్రణ చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా 100% వాళ్ళ చేతికి పగ్గాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెచ్చాము ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్పుకోవడంలో వాళ్ళని కూడా ఒకసారి చూద్దాము, వాళ్ళ పరిపాలన గురించి కూడా ఒకసారి ఆలోచిద్దాము అనేటువంటి దృక్పథంతో అక్కడ తెలంగాణ ప్రజలు ఓటు వేయడం జరిగింది. అంతేగాని తెలంగాణకు సంబంధించి రాజకీయ కోణంలో జరిగింది అనుకోవచ్చా, సెంటిమెంట్ కోణంలో జరిగింది అనుకోవచ్చా? అక్కడ ఖచ్చితంగా పూర్తిగా సెంటిమెంట్ తోనే జరిగిందండి. అక్కడ పూర్తిగా ఎక్కడ మనం పర్యటన చేసినా కూడా ఆ విషయం అర్థమవుతుంది. నేను ఏటల రాజేంద్ర గారి నియోజకవర్గం మొదట 10 రోజులు నియమించారు. అప్పుడు ఆ నియోజకవర్గం వెళ్ళినప్పుడు నేను గ్రౌండ్ స్థాయిలో డోర్ టు డోర్ ఏం జరుగుతోంది అనేది గమనించడం జరిగింది. అక్కడ ఏదైతే ఈటల రాజేంద్ర గారి గజ్వేలు ఇది ఉందో ఆ ప్రాంతంలో పరిస్థితి ఏంటంటే కేసీఆర్ దాన్ని నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉండి కూడా ఆ ఏరియాలో బీజేపీ వాళ్ళం వెళ్ళి మాట్లాడుతూ ఉండే బీజేపీ వాళ్ళ యొక్క ఆలోచన, బీజేపీ వాళ్ళ యొక్క చెప్పే విషయాలు విధానం గురించి ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ విషయాలు ఏదైతే ఉన్నాయో అది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీకి అండగా ఉండడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు, చెప్పేది వింటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఆలోచన చేస్తారు, ఈసారి కాకపోతే వచ్చేసారికి, వచ్చేసరికి అయితే మరోసారికి అయినా సరే ఖచ్చితమైనటువంటి బీజేపీ అక్కడ తెలంగాణలో రాష్ట్రంలో అధికారం చేపడుతుంది. ఎందుకంటే అక్కడ సెంటిమెంటల్గా బీజేపీ ఏదైతే కోరుకుంటోందో, అక్కడ అభివృద్ధి చెయ్యాలి అనుకుంటోందో, దేశమంతా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదాన్ని దేశ ప్రజలందరికీ సమానంగా అందించాలనుకుంటోందో, దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా మేము మెరుగైన స్థానాలు సాధించాము, పెర్సెంటేజ్ కూడా విస్తృతంగా పెరిగింది. గతంలో బీజేపీ పెర్సెంటేజ్ 8% ఉంటే ఈ రోజున 14% పెరిగింది. అదేవిధంగా అక్కడ స్థానాలు కూడా ఒక స్థానం ఉన్నటువంటి తర్వాత ఎన్నికల్లో గెలవడం అది కాదు, ఫస్ట్ ఒక్కటే ఒక స్థానం ఉన్నటువంటి స్థానం నుంచి ఈరోజున 8 స్థానాలు మేము గెలిచే పరిస్థితి బీజేపీ వచ్చిందంటే దానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆదరణ, తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ మీద ఉన్న నమ్మకం.